అరే ఏంట్రా ఇది, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. డాక్టర్, వైఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించి నిన్న మనకి బీఎస్సీ నర్సింగ్ సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరిగింది కదా, దానికి సంబంధించి మనకి కాలేజీలో రిపోర్టింగ్ చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చాలామంది అయితే అడిగారన్నమాట. మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను అసలు మనకి ఏ టు జెడ్ డాక్యుమెంట్స్ ఏంటి, మనకి ఏం డాక్యుమెంట్స్ కావాలి, రిపోర్టింగ్ చేసేటప్పుడు ఎన్ని మీకైతే ఈ వీడియోలు చెప్తాను. వీడియో అంతా లైక్ చేయండి, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి 31st ఈ మంత్ 31st రిపోర్టింగ్కి లాస్ట్ డేట్ అన్నమాట. వాళ్ళు ఇచ్చిన డేట్ కంటే ముందుగానే మీరందరూ మీకు వచ్చిన కాలేజీలో రిపోర్టింగ్ చేయడానికి అయితే ట్రై చేయండి. కొంచెం లేట్ అయినా మీ సీటే ప్రాబ్లం అయితే అవుతుందన్నమాట. మెయిన్గా వీడియో ఎండ్ వరకు చూడండి, ఒకసారి డీటెయిల్గా చెప్తాను. మనకి రిపోర్టింగ్ చేసేటప్పుడు మన ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అయితే కావాలన్నమాట. ఇంకా ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో మనకి వెబ్సైట్లో ఇంకా అవైలబుల్గా అయితే ఉంది, సో అదైతే కన్ఫర్మ్గా కావాలి. ఎందుకంటే ఈసారి బీఎస్సీ నర్సింగ్ ఎంసెట్ ఆధారంగా పెట్టారు కాబట్టి, అండ్ అలాగే మన బీఎస్సీ నర్సింగ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే కావాలన్నమాట. ఇదైతే కన్ఫర్మ్గా కావాలి, అందరూ డౌన్లోడ్ చేసుకొని మనం రిపోర్టింగ్ చేసేటప్పుడు ఇది కూడా పట్టుకెళ్ళాలన్నమాట. అండ్ అలాగే ప్రొఫెషనల్ వెరిఫికేషన్ ఫామ్, అంటే మనం లాగిన్ అయ్యి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటాం కదా, అంటే మన వెరిఫికేషన్ ఎక్కడి వరకు కంప్లీట్ అయ్యింది, ఒకసారి మీరు కూడా లాగిన్ అయితే అవ్వండి, ఆ ఫామ్ కూడా మనకైతే కావాలన్నమాట. అండ్ అలాగే ఎస్ఎస్సి మార్క్స్ మేమో అయితే కావాలి డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి, అండ్ అలాగే ఇంటర్ మార్క్స్ మేమో కూడా మనకైతే కావాలన్నమాట. అండ్ అలాగే టీసీ కూడా మనకైతే కావాలి కన్ఫర్మ్గా. స్టడీ సర్టిఫికేట్లు 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్లు కూడా అన్నీ మనకైతే కావాలన్నమాట. అండ్ అలాగే పర్మనెంట్ క్యాష్ సర్టిఫికేట్, అదే క్యాష్ సర్టిఫికేట్ మనకైతే కావాలి. అండ్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి, ఎవరైతే ఫిజికల్ డిజేబిలిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళ సర్టిఫికేటు, అండ్ అలాగే ఎవరైతే మైగ్రేషన్ వాళ్ళు ఉంటారో తెలంగాణ నుంచి వచ్చి ఉంటారో మైగ్రేషన్ సర్టిఫికేటు, అండ్ అలాగే ఎవరైతే మైనార్టీ ఉంటారో మైనార్టీ సర్టిఫికేటు, ఇదైతే కావాలి. ఒకసారి ఇది కూడా లాస్ట్ ఇయర్ది, అంటే కాలేజీలో మనకి ఒక కాలేజీలో పెట్టారన్నమాట లాస్ట్ ఇయర్ సంబంధించి. ఇది కూడా ఒకసారి చెప్తాను, ఇది కూడా ఒకసారి క్రాస్ చెక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే సీట్ అలాట్మెంటు మాక్సిమము 10th మాక్సిమము ఇంటర్ ఒరిజినల్ సర్టిఫికేటు ఇంటర్ టీసీ స్టడీ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు రేషన్ కార్డు స్టూడెంట్ మదర్ ఫాదర్ ఆధార్ కార్డు జిరాక్స్ మీ ఫోటోలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇది కూడా పట్టుకెళ్ళండి. మెయిన్గా ఎంసెట్ ర్యాంక్ కార్డ్ కన్ఫర్మ్గా కావాలన్నమాట. సో నేను చెప్పేది వీడియోలో అన్నీ రెడీ చేసుకోండి, మీకు ఫర్దర్ ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. మీకు ఏ డౌట్ ఉంటే సెకండ్ ఫేజ్ గురించి కూడా మళ్ళీ మీకు సపరేట్గా ఇంకో వీడియో అయితే చేస్తాను ఈరోజు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మనకి రిపోర్టింగ్కి వెళ్ళేప్పుడు ఈ డాక్యుమెంట్స్ అయితే కన్ఫర్మ్గా కావాలి, అన్నీ రెడీ చేసుకొని వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. వాళ్ళు చెప్పిన టైంలపై వెళ్ళండి.